Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆవేశం ఆవేదన ఆక్రోశం అడుగడుగున చంద్రబాబు తీరు ఇదే. ఈ ముఖ్యమంత్రి ఒక పిల్ల కొంక. నా అనుభవం అంత లేదు వయసు. నీ తండ్రే నన్ను చూసి భయపడేవాడు. ఆయనకంటే నేనే ముందు సీఎం అయ్యాను. ఎవరైనా మంచి చేసి ఓట్లు అడుగుతారు, కానీ జగన్ బ్యాచ్ బెదిరించి ఓట్లు అడుగుతున్నారు. ఇవి విశాఖపట్నంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. ఇదే విశాఖపట్నంలో విశాఖ వాసులు చాలా మంచివారు, నిజాయితీ పరులు. వారు రాజధానిని కోరుకోవడం లేదు అంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారు. విశాఖ వాసులు మంచోళ్ళైతే మరి మిగిలిన రాష్ట్ర వాసులు దుర్మార్గులా? అమరావతి ప్రాంతీయులు నీచులా? రాయలసీమ వారు దుష్టులా? కుప్పం వెళ్లినప్పుడు కుప్పం వారు మంచివాళ్లు అంటారు, గోదావరి జిల్లాలకు వెళ్లినప్పుడు అక్కడ వాళ్లు మంచివారు అంటాడు. ఏమిటి హాస్యాస్పదమైన వాచలత? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ సీనియర్ నాయకుడు ఇలా రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విడగొట్టి మాట్లాడడం కరెక్టేనా? ఇక ఇదే చంద్రబాబు విజయవాడలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం ఎవరైనా పోరాడుతున్నారా? మీరు ఇంట్లో పడుకుంటే నేను పోరాడాలా? నాకు సంఘీభావం తెలిపి చేతులు దులుపుకోండి. అమరావతి విషయంలో బెజవాడలో ఇంటికొకరు ఎందుకు ముందుకు రావడం లేదు అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లి పాచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అమరావతి కోసం పోరాడడానికి సిద్ధంగా లేరని నిందించారు. విశాఖపట్నం రోడ్ షోలో అయితే ప్రజలు బరితెగించాలి అంటూ పిలుపునిచ్చారు. ప్రతి రోడ్ షోలోనూ ఏం పీకుతావు, గడ్డి పీకుతావా, నీ అబ్బ జాగీరా అంటూ జగన్ తిట్లవర్షం కురిపిస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విడగొట్టి ప్రజలు నిందిస్తూ వారినే కించపరిచే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. ప్రజలు దేన్నైనా ఒప్పుకుంటారు, కానీ అహంకారాన్ని ఒప్పుకోరు. మంచి చెడు పక్కన పెడితే తనకు మించి తోపు మరెవరూ ఉండరన్న మాటను పరిగణనలోకి తీసుకోరు, సరిగదా? ఏసరించుకుంటారు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకున్న వారికి తిరుగుండదు. అందుకు భిన్నంగా తమను తాము గొప్పగా భావించేవారు ప్రజలకు దూరమవుతారు. వారికి అధికారం అందనంతగా దూరం పెరిగిపోతుంది. జగన్ విషయాన్నే తీసుకోండి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలు పడే ఇబ్బందులు మాత్రమే ప్రస్తావించారే గాని చంద్రబాబు కంటే తాను ఎంత మొనగాడు అనే విషయాన్ని చెప్పుకునేవారు కాదు. మహా అయితే చంద్రబాబు పాలన ఎలా ఉండేది, తన తండ్రి పాలన ఎలా సాగిందన్న విషయాన్ని గుర్తు చేసి ప్రజలే తీర్పు చెప్పాలని అభ్యర్థించేవారు. అన్నిటికీ మించి అన్నిసార్లు చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. ఈసారి నాకు ఇవ్వండి, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని ప్లీజింగ్ చేసిన తీరుకు ఏపీ ప్రజలు సరే ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏమైందన్న ఆలోచనకు వచ్చి అదిరిపోయే విజయాన్ని అందించి అధికారాన్ని కట్టబెట్టారు. ఇదంతా చూసినప్పుడు నాకన్నా తోపు ఎవరున్నారు అన్న అహంకార పూరిత మాటలు జగన్ నోటి నుంచి వెలువడవు. కానీ దారుణ పరాజయాన్ని పొంది వరుస దెబ్బలు తింటున్న వేళలోనూ చంద్రబాబు నోటి నుంచి వస్తున్న మాటలు ఆయనకు మైనస్ గా మారుతున్న విషయాన్ని గుర్తించడం లేదని చెప్పాలి. తాజాగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ చంద్రబాబు నోటి నుంచి వస్తున్న మాటలను చూసినప్పుడు విస్మయానికి గురి కావాల్సిందే. జగన్ తిట్టారంటే అంత ఇంతో అర్థం చేసుకోవచ్చు, కానీ ఆయన ప్రజలపైనే నిందలు మోపుతున్నారు. రోషం పట్టుదల ఏమైందని ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. నిజానికి రాష్ట్రం ఇడిపోయాక తొలిసారి సిద్ధించిన అధికారం కేవలం 5 ఏళ్లలోనే చేజారిపోతుందని చంద్రబాబు ఏమాత్రం ఊహించి ఉండరు. తన మద్దతు మీడియా భజనలతో పరవశించిపోతూ దేవతా వస్త్రాల వంటి అభివృద్ధిని బోతద్దంలో చూపిస్తూ 5 ఏళ్ల పాటు ప్రజలను మభ్యపెట్టారన్నది వాస్తవం. ఇక్కడే ప్రజల్ని అంచనా వేయడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు తీరు చూస్తుంటే 2019 ఎన్నికల నాటి ఘోర ఓటమి ఆయనను ఇంకా వెంటాడుతున్నట్లే ఉంది. తన పార్టీ ఓడిపోవడం కన్నా కేవలం 5 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే 23 సీట్లతో ప్రజలు శిక్షించడం ఆయనకు మింగుడు పడడం లేదు. ఆ షాక్లో నుంచి కోలుకోలేక 6 నెలల పాటు ఇంటిలోనే ఉండిపోయారు. ఆ తర్వాత ఎలాగోలా బయటికి వచ్చినప్పటికీ అంతలోనే కరోనా రావడంతో మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోయారు. తన రాష్ట్రంలో జనం కరోనాతో అల్లాడిపోతున్నా కానీ ఒకసారి పర్యటించి వారిని ఓదార్చడానికి కూడా రాలేదు. ఆ ఫలితం పంచాయతీ ఎన్నికల్లో కనిపించింది. చంద్రబాబుకు సొంత జిల్లాలో కూడా నిరాశ ఎదురైంది. పంచాయతీ ఎన్నికలంటే గుర్తులు ఉండవని సరిపెట్టుకున్నారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లోనూ తడాక చూపిస్తామంటూ ప్రకల్పాలు పలుకుతున్నప్పటికీ ఈ ఎన్నికల్లోనూ పార్టీ నేతల నుంచి ఆయనకు సహకారం అందడం లేదు. ఈ కారణంగానే చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందని భావిస్తున్నారు. ఉదాహరణకు ఆయన కర్నూలులో మాట్లాడుతూ మద్యం దొరక కర్నూలు వాళ్లు కర్ణాటకకు వెళ్తున్నారు అని అసంబద్ధమైన ఆరోపణ చేశారు. నిజానికి ఇంత సీనియర్ నాయకుడు మద్యం దొరకడం లేదని ప్రజలు బాధపడుతున్నారంటూ మాట్లాడడం చూస్తుంటే ఆయన మాటల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, మద్యం పుచ్చుకోవద్దు అని హితం చెప్పాల్సిన నాయకుడు మద్యం దొరక ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ మాట్లాడడం చూసి తెలుగుదేశం నాయకులు కూడా అవాక్కవుతున్నారు. రేషన్ అందడం లేదనో, తాగునీరు అందడం లేదనో, ప్రభుత్వ పథకాలు అందడం లేదనో ఎత్తి చూపితే సమంజసంగా ఉంటుంది. మద్యం దొరకపోతే నిజానికి మహిళలు చాలా సంతోషిస్తారు. ఈ విధంగా చంద్రబాబు మాట్లాడడం చూస్తుంటే
ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయన దగ్గర పాయింట్స్ ఏమీ లేనట్లే భావించాలి. చంద్రబాబు ప్రస్టేషన్తో ఇలా మాట్లాడడాన్ని పార్టీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. కష్టకాలంలో పార్టీని నడిపించాల్సిన నాయకుడే ఇలా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తూ అబాసు పాలవుతుండడం వారికి రుచించడం లేదు.